అంబేద్కర్ రాజ్యాంగానికి సీఎం జగన్ పాతరేశారని తెలుగుదేశం సీనియర్ నేత నక్క ఆనందబాబు మండిపడ్డారు. ఇలాంటి అరాచక ప్రభుత్వంపై మేధావులు, ప్రజా సంఘాలు, యువత, మహిళలు ఉద్యమించాలని కోరారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని దళిత సంఘాల నేతలతో కలిసి గుంటూరు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాలుగున్నర సంవత్సరాల నుంచి పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిట్ట నిలువున భారత రాజ్యాంగాన్ని పాతరేశాడు. ఇది యథార్థం. ఇలా రాజ్యాంగం అమలు పరచట్లేదు, వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయి వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు, వ్యవస్థల్ని స్వార్థానికి వాడుకుంటా ఉన్నాడు. అవినీతి కేసుల్లో నిండా మునిగినటువంటి ముఖ్యమంత్రి ఆ కేసుల నుంచి బయటపడడానికి ఈ వ్యవస్థల్ని ఒక దుర్వినియోగం చేస్తా ఉన్నాడు, వ్యవస్థలను మేనేజ్ చేస్తా ఉన్నాడు. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన అవినీతి ధనంతో వ్యవస్థలందరూ అన్ని కూడా చిన్నాభిన్నం చేసి తన స్వార్థానికి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం వ్యవస్థలను వాడుకుంటున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఎప్పుడు చూడలా. ముఖ్యంగా దళిత బడుగు వర్గాలకి అందాల్సినటువంటి రాజ్యాంగ ఫలాలు ఈ రాష్ట్రంలో అందటం లేదనేది యథార్థం. ఒక్క కార్యక్రమం కూడా నలుగురితో పాటు ఏదో ఇస్తా ఉన్నాను, పంచుతా ఉన్నాను అంటున్నాడు. కానీ 75-76 సంవత్సరాలుగా ప్రత్యేక రాయితీలు పొందుతున్నటువంటి దళితులు, గిరిజనులు, ఇతర బలహీన వర్గాలకు అందాల్సినటువంటి సప్లై నిధులు కానీ ఏది కూడా ఈ రాష్ట్రంలో అందకుండా పోయినటువంటి పరిస్థితి. అంతేకాదు మరి దళితుల మీద, గిరిజనుల మీద అకృత్యాలు, అఘాయిత్యాలు, ఎన్నో హత్యలు, అమానవీయ సంఘటనలు, గుండు కొట్టడాలు, శిరోముండనాలు, యూరినేషన్, దళిత యువకుల్ని మరి యూరిన్ పాస్ చేసి అవమానించినటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో చేసి భారతదేశంలో ఎక్కడ కనపడం మనకి సంఘటనలు. దళితులేమో విస్తృతంగా ఓట్లేసి గెలిపించారు జగన్మోహన్ రెడ్డిని. అతనేమో పగబట్టినట్టు ప్రవర్తిస్తా ఉన్నాడు, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నాడు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని చూసి గర్విస్తా అమెరికాలో కూడా అంబేద్కర్ విగ్రహాలు పెడుతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దళిత ప్రజాసంఘ మేధావులారా, మీకు చిత్తశుద్ధి, మీకు నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పట్ల విలువలు ఉంటే బయటకు వచ్చి మనకు జరుగుతున్న అన్యాయాల మీద నోరెత్తండి. ఈరోజు మన సంక్షేమం కొరవైంది, అన్ని వ్యవస్థలను నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది భారతదేశంలో అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎక్కడైనా రోడ్ల మీదకి వచ్చి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, పోరాడితే పోయేదే లేదు బాలిస సంఖ్యలు తప్ప అని. ఆయన స్ఫూర్తి అంటే ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది.